కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థి తాడి దుర్గానాని గురువారం సాయంత్రం కిడ్నాప్ కి గురయ్యాడు. పాఠశాల తరగతి గది నుంచే ఆగంతకులు విద్యార్థి బంధువులని చెప్పి దుర్గానానిని కిడ్నాప్ చేశారు. అనంతరం విద్యార్థి తండ్రికి ఆగంతకులు ఫోన్ చేసి 4 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఆ సొమ్ము ఇవ్వకపోతే మీ అబ్బాయిని చంపేస్తామని బెదిరించారు. किड्नैप की गुरैन विद्यार्थी तल्लितंड्रुलु रमेश मरियलु अंदिंचिन विवराल प्रकारं वारी कुमारुडु दुर्गानानि प्रतिरोजुलागाने गुरुवारं स्थानिक नीलम्म चेरुवु वद्द गल एन्टीआर मुनिसिपल पाठशालकु वेल्लाडु. 3वा तरगति चदुवुतुन्न दुर्गानानि तरगति गदिलोकि उदयं 11 गंटल 30 निमिषाल प्रांतंलो गुर्तु तेलियनि व्यक्ति मास्क् धरिंचि बूट्लु धरिंचि उंडि दुर्गानानि अम्मम्मकु आरोग्यं बागोनि कारणंगा विद्यार्थिनि तीसुकेल्तुन्नामनि तानु विद्यार्थि बंधुवुनि उपाध्यायुलकु నమ్మ బలికించాడు. దానితో విద్యార్థి సైతం అతను మాటలు నమ్మడంతో తగతిలోని ఉపాధ్యాయులు వచ్చిన వ్యక్తి నుంచి సంతకం తీసుకొని దుర్గానానిని అతనితో పంపించారు. తదుపరి 4 గంటల సమయంలో ఆగంతకులు విద్యార్థి తండ్రి అయిన రమేష్ కి ఫోన్ చేసి 4 లక్షల రూపాయలు ఇస్తే మీ కుమారుని వదిలిపెడతామని లేదంటే చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్ చేశారు. ఆ సమయంలో విద్యార్థి తల్లిదండ్రులు రమేష్ బంధువులకు చెందిన శుభకార్యం నిమిత్తం సీలంవారి పాకలో గ్రామంలో ఉండగా కుమారుని కిడ్నాప్ వార్త విని హుటా హుటిన సామర్లకోట గృహానికి చేరుకున్నారు. తాడి నాని అని చెప్పేసి అబ్బాయి ఉదయం 11 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 45 నిమిషాల మధ్యలో ఒక అపరిచితుడు ఒక వ్యక్తి వచ్చి స్కూల్కి వచ్చి టీచర్ గారికి వచ్చి నాని వాళ్ళ తాలక అమ్మమ్మ గారికి ఒంట్లో బాగాలేదు హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్తే ఆ టీచర్ గారు ఈ అబ్బాయిని పిలిచి తెలుసా మీకు అంటే తెలుసు అని చెప్పి అన్నాడని చెప్పేసి మేడం గారు పంపించారంట. సో పంపించిన తర్వాత ఆయన ఈ అబ్బాయిని తీసుకుపోయిన తర్వాత సాయంత్రం వేళకల్లా వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి నేను మీ చిన్న అబ్బాయిని కిడ్నాప్ చేశాము ఒక 4 లక్షల రూపాయస్ మీరు ఇస్తే మీ అబ్బాయిని విడుదల చేస్తామని చెప్పి ఫోన్ చేసిన వెంటనే నాని వాళ్ళ అబ్బాయి నాన్నగారు తర్వాత వాళ్ళ తాలూకా ఇంట్లో వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత నిజంగానే అబ్బాయి కిడ్నాప్ అయ్యాడని తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వడం జరిగింది. వెంటనే మా ఎస్ఐ సతీష్ గారు ఆయన యొక్క టీము పేరెంట్స్తో మాట్లాడి టీచర్ గారితో మాట్లాడి వెంటనే ఏదైతే ఫోన్ నెంబర్ వచ్చిందో ఆ ఫోన్ నెంబర్ చూసుకొని లైవ్ లొకేషన్స్ మేము పెట్టించుకొని ఐటీ కోర్ సహాయంతో మేము వెంటనే అది కాకినాడ చుట్టుపక్కల వస్తున్నప్పుడు మా యొక్క టీంని అదేవిధంగా మా యొక్క ఎస్ఐ గారు వెళ్ళి ఆ 2-వీలర్ సంబంధించిన యాప్ ద్వారా ర్యాపిడో దానికి ఫోన్ చేసి ఒక కుర్రవాడు ఇట్లా జెయింట్ ముందు నిలబడినాడు మీరు వెళ్ళి ఆయన్ని పిక్ చేసుకొని సామర్లకోట మఠం సెంటర్లో మీరు ఆయన్ని డ్రాప్ చేయాలని చెప్పేసి అంటే ర్యాపిడో చెందినటువంటి డ్రైవర్ గారు ఆయన చాలా బాధ్యతాయుతంగా వెళ్ళేటప్పటికి అక్కడ జెయింటీ దగ్గర కురవాడు ఉన్నాడు. యాక్చువల్గా ఈయన ఈ మఠం సెంటర్ దగ్గర తెచ్చాను అయినప్పటికీ కూడాను ఈ కురవాడిని తల్లిదండ్రులకి బాధ్యతగా అప్పగించాలనేటటువంటి దృక్పథంతో ఇంటికి తీసుకొచ్చి అప్పగించడం జరిగింది. ఇంటికి తీసుకురావడంతో పాటుగా స్టేషన్కి వచ్చి ఏం జరిగింది